తుమ్మలపాలెంలో మత్స్యకారుల అభివృద్ధి కృషి చేస్తానని సన్నాల తిరుపతిరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ ఎంపీగా కేసీనే నానిని ఎమ్మెల్యేగా తనను అఖండం జాతితో గెలిపించాలని కోరారు. తుమ్మలపాలెంలో 20 కుటుంబాల మత్స్యకారులు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఆ శివాలయం కానీ అక్కడ రాక కట్టారు ప్లాట్ఫారం.
మేము వచ్చిన చేపలు కూడా దాని మీద వేసి అమ్ముకుంటారు. ఎక్కిన తర్వాత వచ్చి చేయండి సార్, మీరే గెలుస్తారు. మన ప్రసన్న గారికి, కేసీఆర్ నకిలీ గారికి రెండు రోజులు వేలగుర్తి చూపేట చూడాలి. అయితే ఒకటి, పోలసారి చంద్రబాబు నాయుడు గారు వస్తారని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వస్తే కడకడ నుంచి పుణ్యమాడు గారి నుంచి బాబు దాకా వెళ్ళి తీసేటంగా అప్పుడే జరిగింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓటు వేస్తే ఇది ఇప్పుడు మన ముందే కేసు కూడా పార్టీ చేస్తారు, కంపల్సరీగా అవుతారు. పార్టీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు జీవంలో అవుతే ఒక గురు తప్ప చర్చలు తప్ప మన ఉండే కేసు కూడా పార్టీ చేయగలుగుతారు. మన ఎక్కడో ఇతర వ్యాంటేజ్ కూడా కానీ దేనికి కానీ అవకాశం ఉండదు. దయచేసి రెండు రోజులు కూడా పేనుగుట్టుకు వెళ్ళాలని కోరుతున్నాం. అలాగే జగన్ వల్ల లబ్ధి పొందాలంటే ఎవరు లేరు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా ఏ పార్టీ వాళ్ళైనా ప్రతి రేషన్ కార్డు కూడా లక్ష రూపాయలు ఇస్తాయి. అమ్మఒడి అవుతూనే ఉన్నాయండి. ఏదైతే మొత్తం మీద మీరు లెక్క చూసుకుంటే లక్ష లక్ష యాభై వేలు బోకరా రుణాలు కూడా 16 ఏసీలు 17 ఏసీలు ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా అందులో ఆ ఏసీలు కూడా ఆడవాళ్ళ పేరు మీద వేస్తున్నాడు. ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఏది వేసినా అమ్మఒడి వేసినా ఒక ఆడవాళ్ళ పేర్లే, బడి పిల్లలకి వేసినా ఆడవాళ్ళ పేర్లే. బడి చూడండి ఎంత బాగుంది, మునుగుడు చూపడికి బడి చూడండి, చదువుకుండి ఇంగ్లీష్ మీడియం పెట్టి మన పిల్లలు పేదలు చదివించుకోలేవు కదా, ఎంత ఎంత బాగున్నాయి చూడండి బడులు. ప్రతి ఒక్కరు కూడా బడికి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారు. అన్నం గోరుమద్ద ఇవన్నీ శుభ్రంగా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా రెండు రోడ్లు ప్యాన్ గుర్తు మీద వేస్తారని స్వర్ణ తిరుపతిరావు గారికి, మన కేసీఆర్ నాని గారికి వేస్తారని దయచేసి మధ్యరాజు పురపతిరావు నేను మిమ్మల్ని ప్రార్థనను. దయచేసి మీ అందరికి కూడా నమస్కారం. తుమ్మలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సానుభూతి పనులకు, ఈ గ్రామ ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలండి. రేపు 13వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో ఇక్కడ ఈ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా, కేసీఆర్ నాని గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాం. మీ ఆశీస్సులు, మీ ఆదరణలు అందరూ కూడా ఇవ్వాలని మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాం. కొంతమంది చెప్తా ఉన్నారు ఈ 5 సంవత్సరాలు బట్టి మేము అది చేసాం ఇది చేసాం అని చెప్తూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అయ్యేం జరగలేదు, అయ్యేం ఇవ్వలేదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, అందరికీ మీ అందరికి తెలిసినవే. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఏ పార్టీలకి సంబంధం లేకోకుండా అందరికి కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇంటికి వెళ్ళింది. అభివృద్ధి అనేది ఎక్కడ ఏది కావాలో జరుగుతూ ఉన్నది. అవి కూడా ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. ఇట్లాంటి అబద్ధాల కోరిని మనం ఎక్కడ ఉండదు. ప్రత్యేకంగా ఈ గ్రామాల్లో ఈ కృష్ణా ఒడ్డు ఉన్న లారీ వంటలందరికీ కూడా నేను చెప్తూ ఉన్నా, వాళ్ళందరినీ కూడా ప్రైవేట్గా నేను సొంత బామ్మర్తో మిషన్లు పెట్టించి వాళ్ళకి వాళ్ళ జీవితాలతో కూడా ఆడుకున్నాడు. వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నా నేను, ఈ ప్రైవేట్ మిషన్లన్నీ కూడా తీసేసేద్దాం, ఏదైతే గవర్నమెంట్ మిషన్లు ఇప్పుడు లేకుండా 5 ఉన్నాయో ఇంకొక 5 అడుగుతాను. ఈ గ్రామంలో ఉన్న లారీ డ్రైవర్లు అందరూ కూడా రోజుకో 2 రోజులకో ఒకటి పోస్తూ ఉన్నారు. కాదు, నిత్యం కూడా ఈ గ్రామ ఉన్న ఆ లారీ వంటలందరూ కూడా ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టినా సరే ప్రభుత్వం లోడింగే మీ అందరికి కూడా ఇస్తానని కూడా నేను మాటిస్తూ ఉన్నా. రేపు ఈ ప్రైవేట్ మిషన్లు అన్నీ కూడా తీసేసేద్దామని కూడా నేను మొన్న మాట్లాడే సీఎం గారితో కూడా ఆయన కూడా ఓకే అన్నాడు. ఈ బూడిదే ఇట్లాంటి కృష్ణప్రసాద్ బయట వాళ్ళకి ఇట్లా ఇచ్చేసేసి వాళ్ళ సొంత బామ్మర్లకి ఇచ్చి లారీ ఓనర్లు అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏది ఉండదని కూడా మీకు మాటిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ తుమ్మలపాలెం గ్రామంలో కొంతమంది చెప్తూ ఉన్నాడు, మొన్న వచ్చి కొన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చేసేసి
ఆ ఇళ్ళ పట్టాలు కూడా కొంతమంది చేత పదివేలు వసూలు చేస్తే నేను మొన్న వచ్చా. చాలా మంది చెప్పారు 10,000 రూపాయలు డబ్బులు ఎందుకు తీసుకున్నారు వాళ్ళ దగ్గర అని అడిగితే వాళ్ళే ఇచ్చారు కావాలన్నారు. అది కరెక్ట్ కాదండి, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మొన్న ఇవ్వటం కూడా జరిగిందని చాలా మంది చెప్పారు. ఎవరికి కూడా రూపాయి అవసరంలా. ఆ ఇళ్ళ పట్టాల్లో ల్యాండ్ ఫోల్డింగ్ మేమే చేస్తాం, ఆ ఇళ్ళ పట్టాలకు రోడ్లు కూడా ఆ ల్యాండ్కి రోడ్లు కూడా మేమే వేస్తాం, అన్నీ కూడా మేమే వేసి మళ్ళీ జగనన్న కాలనీలాగా అది ఎలా ఉండాలో నడుపుతాం. ఎట్లాంటి ఇబ్బందులు ఉండొద్దు, ఎట్లాంటి ఆలోచనలు అయితే మీరు పెట్టుకోవద్దు. మళ్ళీ జగనన్నని మమ్మల్ని దీవించి మీ ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా ఉన్నాం. జై జగన్! జై జగన్! జై జగన్! స్వతంత్ర నాయకత్వం! స్వతంత్ర నాయకత్వం!